ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మహిళలందరికీ శుభవార్త. ఏపీ స్టేట్ తరపు నుంచి వచ్చిన ఒక కొత్త రూల్, మహిళలందరికీ 10,000 రూపాయలు అనేది ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక పసుపు కుంకుమ స్కీమ్ కింద మహిళలకు 3 ఇంతలు అంటే 3 times 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఫస్ట్ టైం మనకైతే ఫిబ్రవరిలో ఇచ్చారు 2,500, నెక్స్ట్ March 8 రోజు 3,500 రూపీస్, అలాగే నెక్స్ట్ 5th April రోజు అయితే 4,000 రూపీస్ రాబోతుంది. మొత్తంగా మనకు పసుపు కుంకుమ స్కీమ్ కింద మహిళలందరికీ 10,000 రూపాయలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే చాలామంది మహిళలు తీసుకున్నారు. దీనివల్ల మన 94 lakhs మహిళలు అయితే బెనిఫిట్ అనేది పొందారు. కాబట్టి ఇలాంటివి స్కీమ్స్ వలన మన మహిళలకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఇంకో శుభవార్త వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి. SBF లో అకౌంట్ హోల్డర్స్ అయితే చాలామంది యుఎన్ఓ యాప్ అయితే వాడుతున్నారు. మనకి మీడియా ప్రకారం యుఎన్ఓ యాప్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంట్లో అయితే చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అలాగే మనం యుఎన్ఓ యాప్ ఉపయోగించి 8 different activities అయితే మనం చేసుకోవచ్చు. దీనిపై ఇంకా అప్డేట్ చేస్తూ రీలాంచ్ అనేది చేయబోతున్నారు. ఏదేమైనా మనకు మాత్రం యుఎన్ఓ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి వస్తాయి. అలాగే ఇంకో పెద్ద శుభవార్త, మనకు రిలయన్స్ జియో 5G సర్వీసెస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే మనకు దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్స్, వీటికి సంబంధించిన వెండోర్స్, అలాగే వీటికి సంబంధించిన డీల్స్ అనేవి జరుగుతున్నాయి. కాకపోతే మనకి ఇండియాస్ ఫస్ట్ 5G కాబోతుంది. అంటే ఈ నెట్వర్క్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని ద్వారా నెట్వర్క్ అయితే హై స్పీడ్ డేటా, వీడియో కాల్స్, హై క్వాలిటీ ఇలాంటివి చాలా రాబోతున్నాయి. కాబట్టి మనకు నెట్వర్క్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్, మన దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మాక్స్కి ఒక్కొక్కసారి ఖాతాలో 6,000 రూపాయలు అనేది వేస్తారు. రీసెంట్గా మన అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతూ చెప్పారు. దీంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా మన ప్రభుత్వం మనకు చాలా అవకాశాలు ఇస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.